1000 సంవత్సరాలలో కేవలం ఒక 4-5 సంవత్సరాలు తప్ప ఈ గడ్డ మీద సొంతంగా మనం పరిపాలన చేసుకున్న దాఖలాలు మనకు కనబడవు. దాదాపు 600 సంవత్సరాలు పరాయి రాజుల పాలన కిందనే ఉన్నాం. గతంలో అంతకుముందు చోడరాజులు కానీ కాకతీయులు కానీ వాళ్ళు ఎవరు కూడా ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళు కాదు. బయట నుంచి వచ్చి ఇక్కడ పరిపాలన చేశారు. కేవలం బురుగుల రామకృష్ణారావు దగ్గర నుంచి సొంతంగా మనల్ని మనం పరిపాలించడం అనేది మొదలైంది. కానీ ఆ ప్రారంభ దినాల్లోనే ఆంధ్రతో కలపడం వల్ల మనం పాలనను పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఇవాళ దాదాపు 1000 సంవత్సరాల కాలంలో మొట్టమొదటిసారిగా మన ప్రాంతాన్ని మనం పరిపాలించుకోవడం, అదేవిధంగా ఇక్కడ ప్రజలకు ఒక చక్కని పరిపాలన అందించడానికి ఒక మంచి అవకాశం మనకు రాబోయే 1-2 నెలల తర్వాత రాబోతున్నది. సో చాలామంది దశాబ్దాల స్వప్నం పూర్తయింది కాబట్టి ఇక రిలాక్స్ అయిదాం, ఇంకా మనకు తెలంగాణ వచ్చేసింది అన్నట్టుగా ఆలోచిస్తున్నట్టుగా కనబడుతున్నది. జయశంకర్ గారి మాటల్లో చెప్పాలంటే తెలంగాణ సాధన అనేది 10% వచ్చిన తెలంగాణను ఒక బంగారు తెలంగాణగా మార్చుకోవడం అనేది 90% అని అన్నారు.